War Cemetery, Kohima. Okay. War Cemetery. ఇదంతా కూడా సమాధులు ఇవి. ఎం వుడ్స్, టీజే షా, రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్. ఇది 1944లో అస్సాం రైఫిల్స్ను కోహిమా వాళ్ళకి జరిగిన, అంటే పోలీసుల మధ్య జరిగిన వార్లో నేలకొరిగిన నాగా వీరులు. వీరంతా కూడా నాగాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం కోసము నేల కొరిగిన యుద్ధ వీరులు అని చెప్పేసి అంటారు. 1944లో జరిగింది ఈ ఇష్యూ. మరా డానియల్ బడా కోహిమా నగరానికి మధ్యలో ఉంటుంది. ఇది ఇదంతా కూడా సమాధులు అన్నమాట. ఆ యుద్ధ వీరులని స్మరించుకోవడం కోసము ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ వారి పేర్లు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా. ఈ దీంట్లో నేపాల్ దేశానికి చెందిన సైనికులు కూడా ఇందులో ఉన్నారు, చనిపోయిన వారిలో. ఇదంతా కూడా సమాధులే. సిలువ కనబడుతున్న దగ్గర ఒక కత్తిని కూడా వాళ్ళు తల్వార్ని ఆ సిలువలో చూపిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి నేల కొరిగి, అంటే మానవాళి కోసం ఆయన సిలువలో బలి అయ్యారు. ఇక్కడ చూడండి, కొంతమంది పిల్లలు వాళ్ళ బంధువులు అనుకుంటా మరి సైనికులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. కోహిమా వచ్చేవాళ్ళు ఈ నగరానికి చూడటంతో పాటు నగరం నడి మధ్యలో ఉన్న ఈ యొక్క వార్ సిమెట్రీని తప్పనిసరిగా సందర్శించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇది ఏప్రిల్ మాసం 13వ తారీఖు. ఏప్రిల్ అయినప్పటికీ కూడా భయంకరమైన చలి ఇక్కడ అనుభవించవచ్చు. ప్లెయిన్ ఏరియాలో అయితే వేడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం ఇక్కడ అనుభవించవచ్చు.